నమస్కారం, వెల్కమ్ టు కెడిజిటల్ న్యూస్. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లను నియమించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఆందోళన బాటపట్టారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్ల మీదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ శ్రీనివాస్కు వినతి పత్రాన్ని అందజేశారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లను నియమించాలని డిమాండ్ చేస్తూ ఏఎఫ్డీడబ్ల్యూ ఆధ్వర్యంలో ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు లీలం మాట్లాడుతూ, పేదల పట్ల, గర్భిణీల పట్ల కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు వివరిస్తున్న తీరును పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి పేదలకు వైద్యం అందించేందుకు ఖాళీగా ఉన్న సిబ్బందిని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళా ప్రతినిధులు లక్ష్మి, పద్మ, రంజాన్, లత, సత్య, నాగమణి తదితరులు పాల్గొన్నారు. సరిగా వైద్యం చేస్తలేరు, సరిగా వైద్యం చేయకుండా అని మళ్ళీ వాళ్ళని ఏం చేస్తున్నారు అంటే, ఇక్కడ కాదు, ఇక్కడ మాత్రం కాదు అని రేపు ఎల్లుండి అని చెప్పి నిజామాబాద్కు పంపిస్తున్నారు. నిజామాబాద్కు పంపించినా అది కామారెడ్డి జిల్లా కదా, మరి అక్కడనే అవుతుంది, మాత్రం సో కాదు అని హైదరాబాద్కు పంపిస్తున్నారు. మరి ఇట్లా చేస్తూ ఉంటే వాళ్ళు ఏం కావాలి? ఆ మధ్యనే అని ఆమెకు పానానికే ప్రమాణం ఉంది. ఇట్లా అశ్రద్ధగా చేస్తున్నారు. ఎవరైతే పెద్దగా ఉన్నారో అజయ్ కుమార్ గారు సరిగా శ్రద్ధ తీసుకొని వాళ్ళకు వైద్యం చెయ్యాలి. మరి సరిగా శ్రద్ధ తీసుకోవాలి. మా మహిళా సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాము. మరి అట్లాగే ఇట్లా అశ్రద్ధగా చేస్తే మా మహిళా సంఘం మేము ఊకము, పెద్ద ఆందోళనగా చేస్తాము. కామారెడ్డి పట్టణంలోని గడి మైసమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా గడి మైసమ్మకు భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడంతో ఆలయ ఆవరణలో జాతర సందడి నెలకొంది. కామారెడ్డి పట్టణంలోని గడి మైసమ్మ ఆలయ ఆవరణలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు గడి మైసమ్మకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే అమ్మవారికి ఓడిబియ్యం పోసి పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ప్రత్యేక శ్రద్ధలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు అభిమన్యు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురియాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ గడి మైసమ్మకు బోనాలు తీయడం జరుగుతుందన్నారు. అలాగే చిన్నపిల్లలతో బండ్ల ప్రదర్శన నిర్వహిస్తామని పేర్కొన్నారు. మూడవ రోజు ఆలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఈ వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు రాచర్ల సంతోష్, కృష్ణ, హరీష్, చింటూ, ఆకుల రవిరాజు తదితరులు పాల్గొన్నారు. గడిమైసమ్మ బోనాలు పండుగ ఘనంగా జరపబడుతుంది. గడిలో టెలిఫోన్ ఎక్స్చేంజ్ పక్కకు బోనాలు తీయడం వలన మన వాళ్ళకి మంచి వర్షాలు పడాలని, పిల్లల ఆరోగ్యాలు బాగుండాలని, ఆషాఢ మాసం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కటి మైసమ్మకు ప్రతి ఏది మొక్కినా ఎప్పటికీ ఏది కాకుండా గత ఎనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఘనంగా జరుగుతుంది, ఘనంగా బాగా జరుగుతుంది. అందరికీ ప్రతి ఒక్కరు ఇంకా వచ్చి పబ్లిక్ గడి మైసమ్మ దర్శించుకుంటే బాగుంటుంది. ప్లస్ మా గడి మైసమ్మ బోనాలు కాకుండా పూజారాలతో ప్రతి సంవత్సరం ఎనిమిదో సంవత్సరం మంచి విన్యాసాలతో, మంచి భక్తి శ్రద్ధలతో మంచి చాలా బాగా చేస్తాము. అమ్మవారికి అమ్మవారి చేసులో మాకు చాలా ఆరోగ్యాలు కానీ
ఏది కానీ చాలా బాగుంది మాకు. అదే కాకుండా పిల్ల పలారా పనులు చాలా ఇష్టము. చిన్నపిల్లలతో 5 పనులు పెట్టి పెప్పించేసి అదే రోజు బోనాలు తీసిన రోజు బండ్లు తిప్పడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము బోనాలు తీసిన తర్వాత ప్రతి ఆదివారం బోనాలు తీస్తే శుక్రవారం రోజు ఖచ్చితంగా అన్నదానం చేయడం జరుగుతుంది. అందులో 3000 నుంచి 4000 మంది అశ్వరులు అందరూ చాలా బాగానే ఇదయ్యారు. ఇంకా చాలామంది కూడా వచ్చి అమ్మవారిని మొక్కినందుకు వాళ్ళందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని నేను కోరుకుంటున్నాను. ఎవరీ మంగళవారం కానీ లేకపోతే శుక్రవారం కానీ అమ్మవారికి దీపనైవేద్యం పెడితే ఇంకా చాలా బాగుంటుందని అందరికీ మంచిగా ఉండాలంటే కొంచెం నచ్చి చూడాలని నేను వేడుకుంటున్నాను. దీనికి అందరికీ సహకరించిన మా కమిటీ మెంబర్స్కి మేము అడగగానే అన్ని ఇచ్చి మమ్మల్ని దాతలకు నా అందరికీ నా యొక్క ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఇలా చేసి మా అమ్మవారికి మంచిగా చూసుకొని కామారెడ్డి అందరినీ మంచిగా చూడాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. కామారెడ్డి జిల్లా కేంద్రంలో దొంగలు మళ్ళీ హల్చల్ చేస్తున్నారు. ఎంత పకడ్బందీ చర్యలు తీసుకొని సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినా ఏదో ఒక చోట దొంగలు దొంగతనాలు చేస్తూనే ఉన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శివాజీ రోడ్డులో గల ఒక గ్రీన్ డిపోలో దొంగలు షట్టర్ తాగాలను పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. సుమారు 100,000 నగదును దోచుకెళ్లారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శివాజీ రోడ్డులో గల శ్రీ శివసాయి గ్రేన్ డిపో షట్టర్ తాళాలు పగలగొట్టి సుమారు 100,000 నగదును దొంగలు దోచుకెళ్లారు. బాధితుడి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రోజు మాదిరిగానే గ్రేన్ డిపో యాజమాని గురువారం రాత్రి దుకాణంకు తాళం వేసి వెళ్లిపోయాడు. శుక్రవారం ఉదయం గ్రేన్ డిపో షట్టర్ తాళాలు పగలగొట్టి ఉండడంతో స్థానికులు గమనించి దుకాణ యాజమాని విష్ణుకు సమాచారం అందించారు. దుకాణం వద్దకు చేరుకున్న యాజమాని దొంగతనం జరిగిందని భావించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. దుకాణంలో గల సీసీ కెమెరా ఫుటేజ్లను పరిశీలించారు. దుకాణంలో ఉంచిన 100,000 నగదును దొంగలు దోచుకెళ్లినట్లు దుకాణ యాజమాని తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అని 3 నిమిషాల్లో స్టోర్ అయిపోయింది. మాకు ఎర్లీ మార్నింగ్ మాకు తెలిసిన వ్యక్తులు 5:55 కాల్ చేసారు. మీ షటర్ లేపిందని చెప్పండి అంటే మేము ఇక్కడికి వచ్చాము. దాన్ని వచ్చి చూసేసరికే షటర్ లేపింది ఉంది. ముగ్గురు వచ్చేసి లోపలికి షటర్ లేపారు. ఒక వ్యక్తి ఏమో లోపలికి వచ్చి కౌంటర్ పొలం పగలగొట్టి ఉన్న డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంకా దగ్గర ఏమైనా ల్యాక్ పోలీస్ ఉంటాయి అలా పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. మా సీసీ కెమెరాలు కూడా ఫుటేజ్ కూడా క్లియర్గా వాళ్ళ ఫొటోస్ కూడా క్లియర్గా ఉన్నాయి. నా పేరు చిట్టిమెల విష్ణు.
ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఆడిఓ దేవేందర్ రెడ్డి సూచించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని చెప్పారు. ఓటు హక్కును బాధ్యతయుతంగా వినియోగించుకోవాలని అవగాహన ప్రజల్లో కల్పించాలని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రోటరీ క్లబ్లో ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాలకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఓటు హక్కు తదితర అంశాలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ దేవేందర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించాలన్నారు. అలాగే సమర్థవంతమైన నాయకునికే ఓటు వేయాలని పూర్తి స్థాయిలో విద్యార్థులకు వివరించాలన్నారు. అంతేకాకుండా విద్యార్థులతో ఇతరులకు ఓటు హక్కు గురించి అవగాహన కల్పించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఆర్డీఓ శ్రీనివాస్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో మన కామారెడ్డి డివిజను, తర్వాత ఎల్లారెడ్డి డివిజన్కు సంబంధించినటువంటి గాంధారి మండలానికి సంబంధించినటువంటి విద్యార్థుల టీచర్లకు ఎలక్ట్రో లిటరసీ క్లబ్ చునావ్ పాఠశాల గురించి ట్రైనింగ్ క్లాస్ ఇవ్వడం జరిగింది. ఈ చునావ్ పాఠశాలలో విద్యార్థులు 9వ తరగతికి, 10వ తరగతికి, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ డిగ్రీకి ఒక్కొక్క లిటరసీ క్లబ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ ఒక్కొక్క లిటరసీ క్లబ్ ప్రతి మంత్ సోమవారం, మొదటి సోమవారం నాడు మీటింగ్ అయ్యి విద్యార్థులకు, విద్యార్థులకు అవగాహన, తర్వాత విద్యార్థులు బయట వాళ్ళకు కూడా ఒక అవగాహన, ఏంటంటే ఓటర్కు ఎలా నమోదు చేసుకోవాలి, ఓటర్ లిస్టులో పేర్లు ఎలా చేసుకోవాలి, తర్వాత ఓటు ఎలా వేయాలి, నిస్వార్థ పరులకు అభివృద్ధి కామకు ఎలా ఓటు వేయాలనే ఒక కాన్సెప్ట్ మీద వాళ్ళకు ఈ ఎలక్ట్రో లిటరసీ క్లబ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎలక్ట్రో లిటరసీ క్లబ్లో 9వ తరగతి విద్యార్థులు, 10వ తరగతి విద్యార్థులకు క్లబ్ ఉంటుంది. దానికి సోషల్ స్కూల్లో సాంఘిక శాస్త్రం చెప్పేటువంటి టీచరు నోడల్ ఆఫీసర్గా ఉంటాడు. వీళ్ళందరూ కూడా ప్రతి మంత్ మీటింగ్ అయ్యి ఒక గొడవపత్రికను తయారు చేసి విద్యార్థులలో, తర్వాత ఇందులో లేని విద్యార్థులకు కూడా అవగాహన కల్పించడానికి ప్రయత్నం, తర్వాత మన ఎన్నికల ప్రక్రియ మీద ఒక అవగాహన, ఎన్నికల ప్రక్రియ మీద బాధ్యత, ఎన్ని ఓటు మీద బాధ్యత, తర్వాత భారతీయ పౌరులకందరికీ కూడా ఓటు హక్కు చేసుకోవడము, పోలింగ్ డేట్ నాడు ప్రతి ఒక్క ఓటరు కూడా తప్పిపోకుండా ఓటు వేయడం అనే కాన్సెప్ట్ తోటి పుట్టిన బిడ్డలకు తల్లిపాలు పట్టాలని, తల్లిపాలు బిడ్డకు శ్రేయస్కరమని కామారెడ్డి ఎంపీపీ లద్దూరి మంగమ్మ అన్నారు. నేటి రోజుల్లో పుట్టిన పిల్లలకు తల్లిపాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పారు. తల్లిపాలులో ఉన్న పోషకాలు ఇంకెందులో ఉండవని పేర్కొన్నారు. కామారెడ్డి మండలం అడ్లూరు గ్రామంలో తల్లిపాల వారసవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీపీ మంగమ్మ మాట్లాడుతూ పుట్టిన బిడ్డలను జాగ్రత్తగా పెంచాలన్నారు. 6 నెలల వరకు ముర్రుపాలతో బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందన్నారు. 7 నుంచి 2 ఏళ్ల వరకు అనుబంధ పోషకాహారం అందించాలన్నారు. గర్భిణీలు ఎక్కువగా ఆకుకూరలు తినాలన్నారు. తద్వారా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుందని చెప్పారు. అంగన్వాడీ టీచర్లు ఇచ్చే సలహాలు, సూచనలను గర్భిణీలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాములు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. మన గవర్నమెంట్ కూడా ఎంతో తోడ్పడుతుంది. అయితే గర్భిణిగా ఉన్నప్పుడు ఫస్ట్ తల్లి ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే పోషకమైన ఆహారం తీసుకోవాలి. పండ్లు, పాలు, ఆకుకూరలు, ఎగ్స్ ఇలాంటి ఆహారాలు తీసుకుంటే ఏమవుతుందంటే లోపల ఉన్న బిడ్డకు అన్ని ఆహార పదార్థాలు, అన్ని ప్రోటీన్స్ అన్ని బిడ్డ బలంగా తయారై నార్మల్ డెలివరీ అయ్యడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకనే గర్భిణితో ఉన్నప్పుడు ఎంత మంచి ఆహారం అంటే ఫస్ట్ మనం తీసుకునే ఆహారం అనేది సరిపోతుంది. కానీ గర్భంతో ఉన్నప్పుడు మన బిడ్డకు సరిపడే ఆహారం అనేది తీసుకోవాలి. ఎక్కువ క్యాల్షియం ఉన్న ఆహార పదార్థాలు మనం తీసుకోవడం వలన గర్భిణి చాలా బిడ్డకు పోషక పదార్థాలు అందుతాయి. మరియు డెలివరీ కాకపోతే కొందరు ఏం చేస్తారంటే 3 రోజుల వరకు కూడా పాలు పడే అని అంటారు. అది చాలా అపోహ, చాలా మూఢనమ్మకం. అది బిడ్డ పుట్టగానే గంటలోపు పాలు ఇవ్వడం వలన, ముర్రు పాలు పట్టేయడం వలన ఆ ముర్రు పాలల్లో ఉన్న ప్రోటీన్స్
మరియు రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది. బిడ్డ చాలా బలంగా ఆరోగ్యంగా తయారవుతారు. ఇది ప్రతి తల్లి తెలుసుకోవాల్సిన విషయం. మరియు ఎవరైతే నార్మల్ తెలంగాణలో మత్తు ఉండదు కాబట్టి బిడ్డకు పాలు ఇవ్వచ్చు అని కూడా చెప్పడం జరిగింది. మరియు అలాంటప్పుడు ఏం చేయాలంటే దగ్గర ఉన్న అత్త మామ ఎవరైతే పేషెంట్ దగ్గర ఉంటారో వాళ్ళు ఆ పాపకు ఆ తల్లికి ఈక్వల్గా మెత్తలు కానీ ఇంకేమైనా పెట్టి సపోర్ట్ ఇచ్చి ఆ పాపను ఆ రొమ్మ దగ్గరికి తీసుకెళ్ళి పాలు పట్టియడం వలన ఆ పాప కూడా మంచి రోగ నిరోధక శక్తి ఉంటే పాలు మురుపాలు తాగడం వలన బాగుంటుంది. ప్రతి ఒక్క తల్లి 6 నెలలు గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు చేపట్టిన నిరోధక సమ్మె శుక్రవారం నాటికి 12 రోజులకు చేరుకుంది. తాడే మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్ల మీదుట గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ఎంసీపీఐ ఏసీటీయూ కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. వెంటనే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తాడ్వాయి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం మీదుట గ్రామ పంచాయతీ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఎంసీపీఐ జిల్లా కార్యదర్శి రాజలింగం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరిస్తుందన్నారు. కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ప్రభుత్వం స్పందించి గ్రామ పంచాయతీ కార్మికులకు నెలకు 18,000 వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కారం అయ్యే వరకు ఎంసీపీఐ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఐ నాయకులు రమేష్, తిరుపతి, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్నటువంటి కారోబార్లు, అదేవిధంగా ఎలక్ట్రీషియన్స్, వాటర్మెన్లు, పంచాయతీ సిబ్బంది, సఫాయిలు, ఇట్లా అన్ని రకాలుగా ఉన్నటువంటి సిబ్బంది అందరూ గత 12 రోజులుగా చేస్తున్నటువంటి సమ్మె వాళ్ళ న్యాయమైన డిమాండ్లు గత 4 సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం వచ్చినటువంటి సందర్భంగా అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకొని ఆ ఆశలు నెరవేరుతాయని చెప్పి ఆశించి భంగపడ్డామని చెప్పి ఎన్నికల ముందు కనీసం మా సమస్యలు నెరవేరుస్తారని, డిమాండ్లు పరిష్కరిస్తారని చెప్పి ఆశతో చేస్తున్నటువంటి సమ్మెను ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ సమ్మెలో ఉన్నటువంటి తాడ్వాయి మండల కేంద్రంలో సమ్మె చేస్తున్న కార్మికులకు, ఉద్యోగులకు ఎంసీపీఐ పార్టీగా, ఏఐసీటీయూ కార్మిక సంఘంగా మేము మద్దతు ఇస్తున్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేసే విషయం ఏంటంటే ప్రభుత్వం తక్షణం ఇలా న్యాయమైన డిమాండ్ అయినటువంటి కనీస వేతనం 18,000 అమలు చేయడంతో పాటు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని, కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉన్నటువంటి కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పి ఇచ్చిన హామీని అమలు చేసి ఎన్నికల్లోకి రావాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం కనుక తక్షణం స్పందించి ఈ కార్మికులను పర్మనెంట్ చేయడంతో పాటు వీళ్లకు 18,000 కనీస వేతనం కల్పించి పిఎఫ్, ఈఎస్ఐ మౌలిక సౌకర్యాలు కల్పించకపోతే వీళ్ళు జేఏసీగా చేస్తున్నటువంటి ఆందోళన కార్యక్రమాలకు ఎంసీపీఐ పార్టీ కానీ ఏఐసీటీ కార్మిక సంఘంగా ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతాం, వాళ్ళతో మద్దతుగా వాళ్ళ సమస్యలు నెరవేరే వరకు వాళ్లకు అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దళితులపై అటవీ శాఖ అధికారులు చేస్తున్న వేధింపులను వెంటనే నిలిపివేయాలని రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ కార్యదర్శి కొత్త నరసింహులు డిమాండ్ చేశారు. రాజంపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన దళితులు గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వానికి సంబంధించిన భూములో పంటలు పండించుకుంటున్నారని చెప్పారు. అయితే ఆ భూములు అటవీ శాఖకు చెందినవని అధికారులు వేధిస్తున్నారని పేర్కొన్నారు. రాజంపేట మండలంలోని కొండాపూర్ గ్రామంలో గల భూములను రెవల్యూషన్ సోషలిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి కొత్త నరసింహులు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి కొత్త నరసింహులు మాట్లాడుతూ కొండాపూర్ గ్రామానికి చెందిన 25 దళిత కుటుంబాలు 50 సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి సంబంధించిన భూముల్లో కబ్జా ఉంటూ పంట పండించుకుంటున్నారని తెలిపారు. అయితే అటవీ శాఖ అధికారులు అవి అటవీ శాఖకు సంబంధించిన భూములని చెబుతూ వాటిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో అటవీ శాఖ అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇక నుంచి దళితులపై వేధింపులకు పాల్పడితే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాయిలు, బాలరాజు, ఎల్లయ్య, భూమయ్య, గంగయ్య, ఆశయ్య తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాకు సంబంధించి కామారెడ్డి జిల్లాలోని రాజంపేట మండలం కొండాపూర్ గ్రామంలో ఈరోజు రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీ జిల్లా కమిటీ, జిల్లా నాయకత్వం దాదాపు గట్టు కింది పొలమని చెప్పేసి 50 సంవత్సరాల నుంచి పోడు భూములు సాగు చేసుకుంటూ ఉపాధి కోసం జీవనాన్ని గడుపుతున్న దళితులతో కలిసి ఏదైతే కబ్జాలు ఉన్నారో, ఏదైతే
ఆ భూమిపై సాగు చేసుకుంటున్న ఆ భూమిని పరిశీలించడం జరిగింది. దాదాపు 50 సంవత్సరాల నుంచి కబ్జాలో ఉండి జీవనోపాధి కోసం పనిచేసుకుంటూ ప్రభుత్వ భూమిలో 453 సర్వే నెంబర్లో 35 ఎకరాల భూమిని వీళ్ళు సాగు చేసుకుంటూ జీవితాలను కుటుంబాలను పోషించుకుంటారు. అదే భూమిని ఈ మధ్యకాలంలో ఇక్కడున్న ఫారెస్ట్ అధికారులు మాది అని చెప్పేసి గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. బలవంతంగా భూమి నుంచి వెలగొట్టి వాళ్ళు బౌండరీ గీసుకుంటున్నారు. ఈ చర్యలను మేము నిరసిస్తూ ఈరోజు ఈ ల్యాండ్ను సందర్శించడం జరిగింది. ఏదైతే దళితులు గిరిజనులు సాగు చేసుకుంటూ కబ్జాలో ఉండి వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారో ఆ భూముల్లో వెంటనే ఈ ప్రభుత్వం స్పందించి వాళ్ళకేయాలి. ఉన్నతాధికారులు, జెయింట్ ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఈ ఫారెస్ట్ ల్యాండ్ రెవెన్యూ ల్యాండ్ అనేది తేల్చి ఈ దళితులకు గిరిజనులకు వీళ్ళు వెంటనే పట్టాలు ఇవ్వాలి. లేకపోతే రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీగా ఒక విప్లవ సామ్యవాద పార్టీగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. ఈ ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించకుంటే మేమే ఎర్రజెండాలు పాతి భూములను పంచుతామని తెలియజేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరిస్తోందని బీజేపీ నాయకులు నీలం చిన్నరాజులు ఆరోపించారు. డ్వాక్రా మహిళలకు అందించాల్సిన పావుల వడ్డీ రుణాలను అందించకుండా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. వెంటనే డ్వాక్రా సంఘాల మహిళల సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు నీలం చిన్నరాజులు మాట్లాడుతూ డ్వాక్రా సంఘాల పిల్లలకు స్కాలర్షిప్లను అందించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి డ్వాక్రా సంఘాల మహిళల సమస్యలు పరిష్కరించాలన్నారు. లేనిచో బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీ నుంచి నిరాహార దీక్షలు చేస్తామని హెచ్చరించారు. నిరసన దీక్షలు చేపట్టినా ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్షలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తేలు శ్రీనివాస్, తుమ్మ బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు. 2వ తారీఖు వరకు నిన్నటి వరకు నియోజకవర్గంలోని అన్ని మండల కార్యాలయం ఎండిఓ ఆఫీసుల వద్ద డ్వాక్రా మహిళల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఎండిఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. డ్వాక్రా మహిళల యొక్క బావుల వడ్డీ, బ్యాంకులో ఉన్న బావుల వడ్డీ బకాయిలను వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా అభయాస్తం పెన్షన్లను మరియు అభయాస్తం పిల్లల స్కాలర్షిప్లను, స్త్రీనిధి రుణాలను వడ్డీ లేకుండా ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం కూడా జరిగింది. ఈ కార్యక్రమము అన్ని మండల కేంద్రాల్లో నిన్నటి వరకు చేయడం జరిగింది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఈ రిలే నిరాహార దీక్షలు చేపట్టిన తర్వాత స్పందించకపోతే ఖచ్చితంగా 8వ తారీఖు నుండి ఆమరణ నిరాహార దీక్షకైనా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు వెనుకాడరని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హెచ్చరించడం కూడా జరుగుతుంది. రేపటి నుండి జిల్లా కార్యాలయంలోని కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా చౌకులో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలో ఉన్న అన్ని డ్వాక్రా మహిళా సంఘాల గ్రూపులు పెద్ద మొత్తంలో పెద్ద సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమం చేపట్టిన మా భారతీయ జనతా పార్టీ నాయకులకు సంఘీభావం తెలపాలని ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. ఇవి వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. కీప్ వాచింగ్ కెడిజిటల్.